ఎక్విప్మెంట్ లేకుండా బయట నుంచి తెప్పించారు, అన్ని ఏమేమో ట్రై చేశారు. తర్వాత ఆయన ఒక పట్టుదలతో ప్రతి బోర్వెల్ మ్యాపింగ్ చేసి దానికి కవర్ వేయాలా అని గవర్నమెంట్కి ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ఒక వరకు వాళ్ళు అంత ఇది చేయకుంటే ఆయన పర్సనల్గా ఉండి ఆ ఏరియా మొత్తం బోర్వెల్స్కి ట్యాప్ చేశారు. ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ ఆయన చేసింది, ప్రజల సమస్య అర్థం చేసుకొని దాంట్లో సొల్యూషన్ తీసుకురావాలని చేశారు. సో అది ఒక ఆయన ముఖ్యమైన భాగం. అండ్ లాస్ట్ 7 ఇయర్స్ ప్రజలను తిరిగి తిరిగి ఆయనకు చెరువుల ప్రాంతంలో ప్రతి గడ్డ ప్రతి చెరువు ఎక్కడ ఎండిపోయింది, ఎక్కడ ఏం తీసుకురావాలా అన్నీ తెలుసు. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మూసీ లేట్లో ఆయన స్వయంగా పోయి ఓట్ల అది చూసుకొని దాని పాత దాని మార్గం ఇవన్నీ తర్వాత ఆయన సైంటిఫిక్గా గవర్నమెంట్కి లెటర్లు రాసి ఇలా చేద్దాము అందరినీ కలిసి ఎన్నెన్నో చెప్తారు, కానీ అది ఆయన అనుకున్నంత వరకు కాలేదు. కనుక ఆయన చాలా దుఃఖంతో ఇలా బాధ బయటకు వచ్చారు. ప్రజలకు మేము ఇచ్చిన హామీలు అవి తప్పకుండా నెరవేరాలా అని ఆయన ఒక ప్రకటన లాగా కట్టుకున్నాడు. సో ఇవి ఇవ్వగల రంగారెడ్డి డిస్ట్రిక్ట్కు అభివృద్ధి రావాలా అండ్ ఇచ్చిన మాటలు తప్పకుండా ఆ ప్రామిస్ను మేము నెరవేర్చాలా అని ఆయన చేసేదాన్ని. దీంట్లో ఆయనకు సొంతంగా స్వార్థం లేదు, ఆయనకు బిజినెస్లో బెనిఫిట్ లేదు, ఆయన ఈ ల్యాండ్ కబ్జాలు అలాంటివి వేరే వర్క్ చేస్తుంటే ఆయనకు కోపం వస్తుంటుంది, ప్రజలని ఇట్లా ఎందుకు ఇట్లా మోసం చేస్తుంటారని. సో ముఖ్యంగా ఇవన్నీ చూసి ఆయన క్లోజ్ ఫ్యామిలీ అందరు ఫీల్లో ఉన్నారు. ఆయన సిస్టర్స్ ఒక ఇంజనీర్, ఒక ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, వాళ్ళ ఆంటీస్, యుఎస్ నుంచి డాక్టర్లు, వేరే పెద్ద అంకిల్స్, రిటైర్ అయిన అంకిల్స్ వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ కజిన్స్ అందరు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆయన స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరు ఇట్లా బయటకు వచ్చి విశ్వేశ్వర్ లాంటి వ్యక్తి తప్పకుండా పాలిటిక్స్లో ఉండాలా, ఆయన పాలిటిక్స్లో ఒక క్లీన్ పాలిటీషియన్గా, ఒక మంచి వ్యక్తిగా, ఒక సైంటిఫిక్ మైండ్గా, ఒక హార్ట్తో చేసే మనిషిలాగా, ఇలాంటి ఒక 100 మంది పాలిటిక్స్ ఉంటే మన పాలిటిక్స్లే మార్పు వస్తుంది ఇండియాలని చాలా ఇదిగా అందరూ రోడ్డులో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి రిక్వెస్ట్ చేస్తున్నారు, వేరే వేరే గ్రూప్స్ వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు. తప్పకుండా మేము కూడా చేస్తాము, మాకేమి ఏ పని లేదు, మేము ఆయన కొరకే ఒక మంచి సొసైటీలో మార్పు రావాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఒక నిజమైన నీతి నిజాయితీ. లాస్ట్ ఆయనది నేను ఇప్పుడు ఇలా నేను రోజు ఇదిగా ఉండదు, కానీ లాస్ట్ 10 డేస్ నుంచి తిరుగుతుంటే ఆయన చేసిన మంచి కార్యాలు ఎన్నో ఇట్లా బయటకు వస్తున్నాయి.